ఇలా చూడు రితు, దయచేసి ఆ విషయాన్ని వదిలే. నేను నీకెన్నిసార్లు చెప్పాను, అదే విషయాన్ని తలుచుకుని టెన్షన్ పడకు. డే అంతా స్పాయిల్ అవుతుంది. ఇలా చూడు, ఆ వ్యక్తి నీకు మెసేజ్ పంపాడు, కలవాలన్నాడు. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళేసరికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదంతా ఓకే, కానీ అతను ఎందుకు మెసేజ్ చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, అవేమీ మనకు తెలియవుగా. ఇలా తెలియని విషయం గురించి తలుచుకొని టెన్షన్ పడి టైం వేస్ట్ చేయకు. అయినా నువ్వు ఏ తప్పు చేయలేదుగా, అందుకే పోలీస్ ఎంక్వైరీ అన్నారని నువ్వు భయపడాల్సిన అవసరమేం లేదు. నాకు పోలీసులు, విచారణ ఇవేవీ పెద్దగా అలవాట్లేదు. కానీ అసలు విషయం ఏంటంటే, మా సార్ నిన్న సాయంత్రం నుంచి మిస్సింగ్ అంటున్నారు. మరి నిన్న రాత్రి నాకెలా మెసేజ్ పంపారు? షో, నాకు పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది. అంటే ఏంటి, రోజంతా నువ్వు దీన్నే తలుచుకుంటూ ఉంటావా? సంజు, ఇలా చూడు, నువ్వు నా పరిస్థితిలో ఉండి ఆలోచించు. ఈ సిచ్యుయేషన్ నీకేర్పడితే, లేక నీకు ఒక చెల్లుండి తనకి ఇటువంటి పరిస్థితి ఏర్పడితే ఇలాగ మాట్లాడతావా? ఇలా చూడు, నాకు అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరు. అలా ఉన్నా కూడా అతని మిస్సింగ్కి నాకు ఏ సంబంధం లేదు. అయినా తెలియని విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడడానికి నేనేమి నీలాగా పిచ్చోణ్ణి కాదు. ఓ పని చేద్దాం, నువ్వు నాతోరా, ఇక్కడి నుంచి మనం ఒక మంచి సినిమాకి వెళ్దాం. అప్పుడు నీ భయం, టెన్షన్ అన్నీ పోతాయి, కొంచెం కూల్ అవుతావు. పద లే. యా, ఐ నో హిమ్ వెల్. కరెక్ట్గా ఎన్ని గంటలకు అయింది మీరు చూశారో మీకు గుర్తుందా? మేబీ ఓ 5:50 అయిండొచ్చు, లేదంటే 5:30, అది యూజువల్ టైం. ఆ తర్వాత వెళ్ళలేదు. వీ క్లోజ్ అరౌండ్ దట్ టైం. మీకు తెలిసి డాక్టర్ దేవరాజు గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అదే నా ఉద్దేశం, ప్రొఫెషన్తో సంబంధం లేకుండా. యు నో హిమ్ వెల్ ఐ గెస్. నో సార్, అలాంటిదేమి, నథింగ్ లైక్ దట్. ఓకే డాక్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. డాక్టర్ గారు ఇంట్లోనూ హాస్పిటల్లోనూ మనకు అందిన స్టేట్మెంట్ బట్టి చూస్తే ఆయనకి చెప్పుకోదగ్గ విధంగా శత్రువులు ఎవరూ లేరు. సో ఆయన ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే సందేహాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూల్ అవుట్ చేయాలి. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ఆయన గురించి మనకు తెలిసిన ఒకే ఒక ఇన్ఫర్మేషన్, ఆయన తన పాత స్టూడెంట్కి మెసేజ్ పంపించడం మాత్రమే. అమీర్, సైబర్ సెల్ నుంచి రిపోర్ట్ వచ్చిందా? ఎస్ సార్, వాళ్ళిచ్చిన సమాచారం ప్రకారం 6:30 నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ తర్వాత రాత్రి 11:44 మళ్ళీ స్విచ్ ఆన్ అయింది. ఆ టైంలోనే ఆ అమ్మాయికి ఆయన మెసేజ్ పంపించారు. మళ్ళీ 11:48 ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత స్విచ్ ఆన్ అవ్వలేదు, అందువల్లే ఫోన్ ట్రేస్ చేయడం కుదరడం లేదు సార్. ఫోన్ ఆన్ అండ్ ఆఫ్ అయిన ప్లేస్ ఏమిటో లొకేషన్ దొరికిందా? ఆ దొరికింది సార్, గాంధీనగర్లోనే ఆఫ్ అయింది సార్. ఆ తర్వాత కొండ ప్రాంతంలో ఉన్న BSNL టవర్ రేంజ్ లోనే ఆన్ అయింది. జార్జ్ సార్, వెంటనే నువ్వు ఆ కొండ ప్రాంతం దగ్గరకు వెళ్ళి ఆయన ఫోటో చూపించి ఎంక్వైరీ చేయి. కమ్ ఆన్ గో. ఓకే సార్. డాక్టర్ కాల్స్ చెక్ చేశారా? ఎనీథింగ్ స్ట్రేంజ్? నో సార్, అతను ఎక్కువగా ఫోన్ చేసింది అతని భార్యకి, కూతురుకు మాత్రమే. తర్వాత కొన్ని నెంబర్ని వెరిఫై చేయాలి సార్. దెన్ మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. అన్నట్టు ఆ అమ్మాయి నెంబర్ ఎక్కడైనా కాల్ లిస్ట్ లో ఉందా? అదే రితు. చెక్ చేశాను సార్, గత 2 వారాలుగా ఎలాంటి ఫోన్ చేయలేదు. అందులో ఉన్నది నిన్న రాత్రి వచ్చిన మెసేజ్ మాత్రమే సార్. అలాంటి మెసేజ్ పంపించడానికి నార్మల్ గా 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, ఆయన అమ్మాయిని కలవాలనుకున్నారు, మెసేజ్ లో మెన్షన్ చేసినట్టు ఈ రోజు ఉదయం 10 గంటలకి, లేదా తను మిస్ అయిన విషయం తనకి తెలియపరచాలనుకుని ఉండాలి. వాట్ ఎవర్, డాక్టర్ పంపించిన ఈ మెసేజ్ వెనుకున్న రీజన్ ఏమిటో మనం కనిపెట్టాలి. ద ఓన్లీ హింట్ వీ హ్యావ్ విత్ అస్.